వివి వినాయక్ ఆ పార్టీలో చేరబోతున్నారా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు సినీ పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధం సాధారణమైంది కాదు అయితే టీడీపీ పెట్టిన నాటి నుంచి టాలీవుడ్ నుంచి ఆ పార్టీకి ఎక్కువ మద్దతు లభిస్తూ ఉండేది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా వైసీపీకి ఇండస్ట్రీ నుంచి జయ కొట్టిన వారి సంఖ్య తక్కువే పోసాని పృథ్వీ నుంచి మొదలుపెడితే ఆలీ జయసుధ మోహన్ బాబు ఇలా చాలా పరిమితమైన జాబితా ఒకవైపు టాలీవుడ్ పెద్దలకు జగన్ ఏపీసీఎం అవడం ఇష్టం లేదన్న కాంట్రవర్సీ కోణం సర్దు అదే సమయంలో టాలీవుడ్ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోందా అన్న చర్చ కూడా ఫిలిం నగర్లో మొదలైందట కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా బాధ్యతలు తీసుకునే వేళ వివి వినాయక్ అక్కడ ఉండడమే ఈ డిస్కషన్కి కారణమట జక్కంపూడి రాజా తండ్రి పేరును నిలబెట్టాలి అని ఆకాంక్షించిన వివి వినాయక్ రాజాకి ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలిపారు జక్కంపూడి ఫ్యామిలీతో ఉన్న వ్యక్తిగత పరిచయాల కారణంగా వివి వినాయక్ ఈ కార్యక్రమానికి హాజరై ఉండొచ్చు లేదా సామాజిక వర్గం కోణంలో ఉన్న పరిచయాలు కూడా అందుకు రీజన్ అయి ఉండొచ్చు కానీ టాలీవుడ్ నుంచి వైసీపీ కండవాలు వేసుకున్న వాళ్లు అతి తక్కువగా ఉండడంతో వివి వినాయక్ వైసీపీలో చేరతారా లేక ఆ పార్టీ మద్దతుదారుడిగా కొనసాగుతారా అనే డిస్కషన్ కొనసాగుతోంది నిజానికి ఇండస్ట్రీలో అందరితోనూ వివి వినాయక్కి మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు బాలకృష్ణతో కూడా ఒక సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందట కెఎస్ రవికుమార్ సినిమా పూర్తయిన తర్వాత వివి వినాయక్ బాలకృష్ణ కాంబినేషన్ ఉండే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి అదే సమయంలో ఎప్పటిదాకా ఏ పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటించి నేను ఫలానా పార్టీ అని వివి వినాయక్ ఎక్స్పోజ్ కాలేదు దీంతో ఒకవేళ వైసీపీకి దగ్గరగా ఉన్న సపోర్టర్గా కొనసాగుతారు తప్ప ఆ పార్టీ కడువా వేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోందట జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినాయక్ హాజరు కావడానికి కూడా అలానే చూడాలని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట మరోవైపు వివి వినాయక్ వైసీపీ కార్యక్రమాల్లో వేదిక మీద మెరవడంతో టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో చాలా మంది తమ పార్టీకి జయ కొడతారని కార్యకర్తలు జోష్ మీద ఉన్నారట టాలీవుడ్ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదన్న కాంట్రవర్సీ యాంగిల్ చల్లారకముందే ఈ రకమైన డిస్కషన్ మొదలు కావడంతో పరిస్థితి కాస్త కూల్ అవుతుంది అని ఫిలిం నగర వర్గాలు చెబుతున్నాయట